ఆర్టీసీ సమ్మెపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. బలమైన వాదనను వినిపించాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. 47 కోట్లతో ఆర్టీసీ సమస్యలు తొలగిపోవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కాలం చెల్లిన 2,609 బస్సులను మార్చేందుకు 750 కోట్లు అవసరమని నివేదికలో తెలిపింది. వచ్చే మార్చి నాటికి మరో 476 బస్సులు కాలం చెల్లుతాయని చెప్పింది. ఆర్టీసీ వివిధ వర్గాలకు 2,209 కోట్ల బకాయి పడింది. ఉద్యోగులకే యాజమాన్యం 1,521 కోట్లు బాకీ పడింది. ఆగస్టు నాటికి ఆర్టీసీ 5,269 కోట్ల నష్టాల్లో ఉందని ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది. ఆర్టీసీని ఎంతకాలం వెనకేసుకురావాలనేది ప్రభుత్వ వాదన. కార్మికుల అసాధ్యమైన డిమాండ్లతో చర్చలు జరిపిన ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం నివేదికలో వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసనలకు దిగాలని పిలుపునిచ్చింది. ఈ నెల 13-14 ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ను కలవనున్నారు జేఏసీ నేతలు. 18 సడక్ బంద్ను నిర్వహిస్తామని ప్రకటించారు. చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొన్నది ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాల కార్యకర్తలే తప్ప మావోయిస్టులు కాదని జేఏసీ స్పష్టం చేసింది. జరిగిన దమాండకాండను ఖండిస్తూ అందరూ తీర్మానం చేయడం జరిగింది. మరి నిన్న జరిగిన దమనకాండకు నిబంధనలకు మంత్రిలోని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం ఈ సమావేశం తీవ్రంగా గర్హిస్తూ రేపు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇళ్ల ముందర నిరసన కార్యక్రమాలు జరుగుతాయని చెప్తూ రేపటి కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలి. దాంతో పాటు రేపు జరగబోయే నిరసన కార్యక్రమంలో ప్రధానమైన డిమాండ్ సమస్యలను పరిష్కరించాలి, కోర్టు సూచన మేరకు చర్చలు జరపాలి, దాడులను ఖండించాల్సిందిగా మంత్రులు ఎమ్మెల్యేలు కోరడం జరుగుతుంది. ఎల్లుండి 12 తారీఖు నాడు నేను మరి నాతో పాటు కోకరణ ముగ్గురు నిరోధక నిరాహార దీక్ష కొట్టుకోవడానికి పోలీస్ వారికి అప్లై చేసి పర్మిషన్ తీసుకుని నిరోధక నిరాహార దీక్ష కొట్టుకునే నిర్ణయం జరిగింది. మాకు మద్దతుగా మా నలుగురికి మద్దతుగా జిల్లాలో సామూహిక దీక్ష. ఆర్టీసీ సమ్మెపై దిగి రాకపోతే ప్రభుత్వం పతనమవడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. మాయక పేద కార్మికులపై ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందన్నారు. నియంత పాలన ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని, ఆర్టీసీ కార్మికుల సమస్య ప్రభుత్వానికి ఉరితాడవుతుందన్నారు లక్ష్మణ్. ప్రజలే నిర్ణేతలు, ప్రజల దగ్గరికి ప్రభుత్వాలు రావాల్సిందే, పాలకులు రావాల్సిందే. ప్రజా మద్దతు ఉన్నటువంటి ఈ సమ్మెకు ప్రభుత్వం దిగి రాకపోతే ఆ ప్రభుత్వానికి ఆ తాడు ఉరితాడైపోతుంది. ఆర్టీసీ తాడు ఈ ప్రభుత్వానికి ఉరితాడైతుంది. ఆనాడు ఉద్యమంలో నువ్వు దాన్ని ఏ రకంగా ఆర్టీసీ సమ్మెను నువ్వు నైలాన్ తాడని చుట్టుకున్నావో, ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమ్మె చట్ట విరుద్ధం అని చెప్తున్నావే, అదే నీకు ఉరితాడు కాబోతుంది రాజకీయంగా. మహారాష్ట్ర రాజకీయం క్షణక్షణానికి మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని బీజేపీ చేతులెత్తేయడంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ఆహ్వానించారు గవర్నర్. ఇవాళ రాత్రి 7:30 నిర్ణయాన్ని తెలపాలని శివసేనను కోరింది రాజ్భవన్. ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాము పెట్టే కొన్ని కండిషన్స్కు శివసేన ఒప్పుకుంటేనే అది సాధ్యమవుతుందని చెబుతోంది. ప్రభుత్వంలో కలవకుండా బయట నుంచి మద్దతు ఇచ్చే ఆలోచనను ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంపై ఎన్సీపీ నేత పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి రేపు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజల తీర్పు మేరకు ప్రతిపక్షంలో ఉంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజస్థాన్ జైపూర్లో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు ఆయన. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఎన్సీపీతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు ఖర్గే. ఎన్నికల్లో ఎవరికైతే మంచి మెజార్టీ ఇచ్చారని భావిస్తున్నారో వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచిదని సలహా ఇచ్చారు.
కర్ణాటక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. ఈ నెల 18 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఫలితాలు డిసెంబర్ 9న విడుదలవుతాయి. ఎన్నికలు జరిగే అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న కారణంతో 15 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ అనర్హత వేటు వేశారు. మరోవైపు అనర్హత వేటు పడ్డ 15 మంది కర్ణాటక ఎమ్మెల్యేల భవితవ్యం బుధవారం తేలనుంది. ఎమ్మెల్యేల అనర్హతపై జస్టిస్ ఎన్వీ రమణ, సంజీవ్ ఖన్నా, కృష్ణమురారులతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడించింది. కేసులో వాదనలు పూర్తవడంతో గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. కుమారస్వామిపై అవిశ్వాస తీర్మానం సమయంలో కర్ణాటక అసెంబ్లీకి హాజరు కాని 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేష్ అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు జూలైలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తమను పోటీకి అనుమతించాలని ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ నిర్ణయం చెల్లదని ఎమ్మెల్యేల తరపు లాయర్లు వాదిస్తుంటే, అసలు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అర్హత లేదని ప్రత్యర్థి లాయర్ కపిల్ సిబల్ అంటున్నారు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సు జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. బేగంపేటలోని ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్లో ఉదయం 11 గంటలకు సమావేశం మొదలవుతుంది. నదుల అనుసంధానం ప్రధాన ఎజెండాగా చర్చిస్తారు. తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ నది జలాల అంశం, తమిళనాడులో తాగునీటి సమస్యపై కూడా సదస్సు దృష్టి పెడుతుంది. బిల్డ్ ఏపీ మిషన్ అమలుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. విజయవాడలో బిల్డ్ ఏపీ మిషన్ తొలి ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. పథకం అమల్లో భాగంగా నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని, బూత్ బంగ్లాను తలపిస్తున్న భవనాలను విక్రయించే ఆలోచనలో ఉంది. అధునాతన భవనాల కోసం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశమని అధికారులు అంటున్నారు. ఈ స్థలం అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 200 కోట్ల ఆదాయం సమకూరుతోందని అంచనా వేస్తున్నారు. అయోధ్య తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అసదుద్దీన్పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. అసద్ విచిత్రమైన విడ్డూరమైన వ్యక్తి అని, ఆయనకు భారతీయ వ్యవస్థల పట్ల నమ్మకం లేదని అన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలో అసద్ మానుకోవాలని హెచ్చరించారు బీజేపీ నేత లక్ష్మణ్. విచిత్రమైనటువంటి ఒక విడ్డూరమైన వ్యక్తి, ఆయనకు కోర్టుల మీద నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు, రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేదు, ఆయనకు ఒక దారుసలాం తప్పితే మిగతా మొత్తం అదే ప్రపంచం అనుకుంటున్నాడు. ఇవాళ సున్నీ బోర్డు సైతం కూడా వాళ్ళు భవిష్యత్తులో దీని ఇంకా కోర్టులో వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతూ ఉంటే, ఇవాళ ఆ సున్నితమైన సమస్య పరిష్కార దిశలో ఆ వర్గాలకు ఒక మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇస్తే భిక్షమైంది అంటున్నాడు. దారుస్థలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ మెడికల్ కాలేజ్ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఆసుపత్రి భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీ పార్టీ కోసం, మీ వ్యాపారాల కోసం ప్రభుత్వం భూమి కావాలి. ఒక సముదాయం విశ్వాసాలను కాపాడేదానికి 5 ఎకరాల భూమి అంటే వారు మాట్లాడే విధానం. కాబట్టి ఈ రెచ్చగొట్టే విధానాల వల్ల ప్రజలు మోసపోరు. మొత్తం ఇవాళ ముస్లిం సముదాయంలో కూడా పెద్ద ఎత్తున దాన్ని స్వాగతిస్తున్నారు.